ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో బీజేపీ తెలుగుదేశం దూరం కావడానికి వన్ ఆఫ్ ద రీజన్ జగన్ కి మీ మంత్రులకి అంటే మీ నాయకులకి విజయసాయి రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వడంతోనే ఆ కారణం చూపించి అలాంటి వాళ్ళకి ఇస్తారా, మేము మీతో ఉంటే మా ప్రత్యర్థులు మీరు ప్రోత్సహిస్తారా అని చెప్పి ఇప్పుడు దాన్ని ఆనాడు తప్పుబెట్టారు, మేము ప్రతిపక్షం హోదాలో ఈ చేస్తున్నామని చెప్పి ఇవాళ చంద్రబాబు గారు అటెండ్ అవ్వడం జరగగానే ఒకటి ఇక్కడ అల్లూరి సీతారామరాజు సభకి సంబంధించిన దాంట్లో చంద్రబాబు తరపున కానీ చంద్రబాబును రానియకుండా అచ్చెన్నాయుడును రానియకుండా మీరు డైరెక్ట్గా తెర వెనకాల కుట్రలు చేయటం, రెండోది వాళ్ళ చంద్రబాబు అటెండ్ అవుతున్నారని తెలిసి ఢిల్లీకి వెళ్లాల్సిన మనిషి పొద్దున వెళ్లాల్సిన మనిషి సాయంత్రానికి వాయిదా వేసుకుని కావాలని చెప్పి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి ఉండటం, ఇక్కడ గతంలో చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి కూడా కలిసి కూర్చునేవాళ్ళు అసెంబ్లీలో కానీ మిగతా సందర్భాల్లో అకేషన్స్ అప్పుడు, కానీ ఈ రోజు వరకు ఒక్కసారి కూడా కలిసి కూర్చోకపోవడం, ఒక రకంగా ఇద్దరు ఏదో బద్ధ శత్రువులు అన్నట్టు ప్రవర్తిస్తూ బాబు అక్కడ అటెండ్ అయ్యాడు కాబట్టి మీరు అటెండ్ కాకపోవడం, దీన్ని ఏ కోణంలో నుంచి చూడాలి? రెండు మీరు అడిగిన ఫస్ట్ పాయింట్లో సాయి గారు, మేము తెలుగు మేము భారతీయ జనతా పార్టీతో ఏ రోజు ఆ రోజు పొత్తులో లేము, ఈ రోజు లేవు, అసలు ఏ రాజకీయ పార్టీతో లేవు, ఆ రోజు తెలుగుదేశం బీజేపీ పొత్తులో ఉంది, ఇక్కడ అక్కడ వాళ్ళు ప్రభుత్వాన్ని షేర్ చేసుకున్నారు, షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు అని ఉండొచ్చు మీరు ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారికి మనకు అపోజిషన్ కదా మరి మీరు అతనికి అట్లా అపాయింట్మెంట్ ఇస్తారని వాళ్ళు అడుగుండొచ్చు, మరి అదే వాడు అప్పుడు రాష్ట్రపతి ఎన్నికలప్పుడు కూడా మేము మద్దతు తెలిపాం కదా, జగన్ ఎందుకు హ్యాండ్ ఇచ్చారు? నన్ను అప్పుడు ఎందుకు అడగలేదు? రెండు, ఆ రోజు 6వ తారీఖు ఏదైతే ఇది ఉందో ఆ రోజు తమ్మినేని సీతారాం గారి కుమారుడు ఆంజనేయరెడ్డి గారు ఒక్క నిమిషం తమ్మినేని సీతారాం గారి కుమారుడు వివాహం, స్పీకర్ గారి కుమారుడు వివాహం, అట్లానే హైదరాబాద్లో ఇంకో వివాహం ఉంది జీవీ ప్రతాప్ రెడ్డి గారి అబ్బాయిది, సో ఈ రెండింటికి ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సినటువంటి కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కానీ కాదు పార్టీ అధ్యక్షుడిగా ఖచ్చితంగా తమ్మినేని సీతారాం గారు పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నారు, ఆయన పార్టీకి అనేక సేవలు అందించారు, వాళ్ళ కుమారుడు వివాహానికి ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి, మీరు అన్నట్టు ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో అంతకుముందు కూడా అనేక ప్రోగ్రాంలో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నారు, దాదాపుగా 7 ఏళ్ల కిందతో ఇదే పెంగళ వెంకయ్య గారి కుమార్తె సీతామహాలక్ష్మి అమ్మన్న చనిపోయారనుకోండి, ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన 1 ఇయర్ బ్యాక్ కూడా వాళ్ళ ఇంటికి స్వయాన ఈ ఆజాదీ కా అమృత మహోత్సవ భాగంలో అటెండ్ అవ్వడం జరిగింది, ఇదే ఆజాదీ కా అమృత మహోత్సవం మన దగ్గర ఘనంగా ఏదైతే అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా మనం జరుపుకోవడం జరిగింది, సో ఇక్కడ ఒక ప్రోగ్రామ్ కాదు అటెండ్ అవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారిని పిలిస్తే మేము అటెండ్ అవ్వకపోతే అది ఎవరు పట్టించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు వస్తే అంత రాకపోతే అంత, ఆయన వస్తే ఆయన ఈ కార్యక్రమాలకైతే కనుక తర్వాతనైనా వెళ్ళి పలకరించవచ్చు, సరే ఆ రోజున్న అకేషన్ అది కానీ లేకపోతే ఆ రోజు కానీ స్పీకర్ తమ్మినేని కుమారుడు వివాహం ఆ రోజు కాకుండా ఇంకో రోజు ఉండుంటే ఖచ్చితంగా 6వ తారీఖు ఖచ్చితంగా సీఎం గారు ఎల్లుండేవాళ్ళు, దాంట్లో మాకేం భేషజాలు లేవు, చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు అటెండ్ పెళ్ళైపోయిన తర్వాత కాదు గతంలో అట్టండి చాలా జరిగింది, నోనో అక్కడ అది ఖచ్చితంగా వెళ్లాల్సినటువంటి కార్యక్రమం, మీరు ఏంటంటే అది రాకపోతే అది డిఫరెంట్ గా ఫీల్ అవుతారు అక్కడ, ఏంటంటే ఆ నియోజకవర్గం అందరూ మళ్ళీ క్యాస్ట్ ఈక్వేషన్ ఉందిలేండి, బీసీల కోసం మోడీనైనా పక్కన పెట్టారని చెప్పుకోవచ్చు మనం, మేము అట్లా ఏం చెప్పుకోం సార్, ఎందుకంటే మేము ఆ ఎలివేషన్స్ ఎప్పుడు ఇవ్వను సాయి గారు, మేము ఉన్న ఫ్రాంక్ చెప్తాం, అది అది మా మేము ఎంత ప్రేమ చూపిస్తున్నాము అది బీసీల మీద అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు, మేము అనేక కార్యక్రమాల్లో దాన్ని కూడా చూపించాం, సో అక్కడ బీసీనా ఓసీనా ఎస్సీ అని కాదు సార్, అది మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు కొడుకు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి స్పీకర్ గారి కుమారుడు కాబట్టి, సో ఇంకా ఇంకా వేరే ఎమ్మెల్యే కుమారుడు అయినా కూడా ఆ రోజు జగన్ గారు ఖచ్చితంగా వెళ్ళుండేవారు, దాంట్లో నో డౌట్, సో ఇదైతే క్లియర్ స్టాండ్ రైట్, ఇదైతే క్లియర్ గా మేము చెప్పదలుచు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను రైట్. ఆంజనేయరెడ్డి గారు ఏదో చెప్తున్నారు? అదే నేను వెంకటరెడ్డి గారి దగ్గర నుంచి క్లారిఫికేషన్ తీసుకుందాం అనుకున్నాను, ఆయన క్లారిఫై చేశాడు ఆజాదీ కా అమృతోత్సవ కార్యక్రమం కంటే ఆయన వ్యక్తిగతంగా 1-2 అక్కడ ఎవరో ప్రతాప్ రెడ్డి వాళ్ళ కుటుంబంలో పెళ్లి, ఇక్కడ తమ్మినేని సీతారామ గారి కొడుకు పెళ్లికి అటెండ్ కావాలని అనేది దీనికి ప్రాధాన్యత ఇచ్చారు, 1-2 ఆయన ఆల్రెడీ ఆజాదీ కా అమృతోత్సవ కార్యక్రమాలను నిర్వహించున్నారు కాబట్టి ఇది మొట్టమొదటి సమావేశం కాదు కదా, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు, ప్రాధాన్యత ఇచ్చున్నారు ఆజాదీ కా అమృత మహోత్సవ కార్యక్రమం, అందువల్ల ఆయన ఇప్పుడు ఈ పెళ్లిళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి అటెండ్ అయ్యారని మన వెంకటరెడ్డి గారు చెప్తున్నారు, ఎస్ నాకు ఆ ప్రశ్న వేయాలనుకుని దానికి స్పష్టత వచ్చింది నాకు. సత్యం గారు చెప్పినట్టు మీరేమన్నా ఇప్పుడు ఈ బార్గెన్ చేసి ఇదిగో చంద్రబాబు మా దగ్గరకు వస్తున్నాడు మేమందరం పొత్తు పెట్టుకుంటూ నువ్వు పడిపోతావు జాగ్రత్త మరి నాకేమన్నా మాతో కలుస్తావా అని ఏమన్నా పరోక్షంగా చెప్తున్నారా? అట్లా అటువంటి ఇన్ఫరెన్స్ గానీ అటువంటి మెసేజ్ గానీ మేము పంపించదలుచుకోలేదు, ప్యూర్ గా ఆజాదీ కా అమృతోత్సవ మహోత్సవ కార్యక్రమమే అది,
ఆ కోణంలోనే చూస్తున్నాం, ఆ కోణంలోనే చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించారు, ఆ కోణంలోనే వైసీపీతో పొత్తుండే అవకాశం ఉంటుందా? సార్ సార్ నేను నేను ఇందాక చెప్పాను, మీరు నన్ను నా దగ్గర సమాచారం లేదంటున్నాను. నేను అది రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వం నిర్ణయం చేసుకుంటారు ఎవరితో పొత్తు ఉండాలో ఎవరితో వెళ్ళాలో. నాకు అధికారం లేదు చెప్పారు. నేను దాని మీద ఒక్కసెకండ్ సాయి గారు, సాయి గారు ఒక్క నిమిషం. ఆంజనేయరెడ్డి గారు, ఆంజనేయరెడ్డి అన్న ఇందాక ఇప్పుడు సాయి గారు అడుగుతున్నా, ఇంకా అందరు అడుగుతున్నా, ఇక్కడ మీ దగ్గర నుంచి కూడా ఫాల్ట్ ఉంది. ఎందుకో చెప్తా అది. రెండు, జనసేన మీరు పొత్తులో ఉన్నప్పుడు తెలుగుదేశంతో జనసేన వెళ్తుంటే మీ వాళ్ళు ఒక్కళ్ళు మాట్లాడట్లా. రెండో పాయింట్, ఇదే మీ బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఏబిఎన్లో అవమానం జరిగితే మీరు అదే పత్రికలో మీ సత్యకుమార్, జాతీయ కార్యదర్శి అని చెప్పుకునే సత్యకుమార్ ఏదైతే ఎడిటోరియల్ కాలంలో రోజు కాలమ్స్ రాస్తాడు, అంటే వాళ్ళే రాస్తారనుకోండి, కింద ఈయన పేరు రాస్తారనుకోండి, మరి ఇవన్నీ మీరు ఏమి ఇండికేషన్స్ ఇస్తున్నారు? రెండు, ఇట్లాంటి వార్తలు మోడీ గారు భారత ప్రధాని, మీరు మాట్లాడారు మోడీ గారు జగన్ గారు కలిస్తే మోడీ గారిని జగన్ గారి మధ్య ఏదేదో జరిగిందని రాస్తే మీరు ఖండించరు. ఇప్పుడు ఇదిగోండి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఇట్లా 5 నిమిషాలు ఏకాంతం కదా, అంతమంది ముందులో ఒక కనపడి మాట్లాడితే దాన్ని రాసినా మీరు ఖండించరు? అంటే మీలో కూడా కొంతమంది దగ్గర తేడా ఏమన్నా ఉందా? వెంకటరెడ్డి గారు, నేను చెప్పేదానండి, మోడీ గారు జగన్ గారు ఏమేమో జరిగిపోతుందని నేను అన్నానా? నేను ప్రారంభంలోనే ఖండించాను, ఏమి జరగదు, ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి ఉండే సంబంధాలు అవే కొనసాగుతాయి తప్ప అంతకంటే ఎక్కువ ఉండదని. మా వాళ్ళు ఎవరు మాట్లాడినా అదే మాట్లాడుతారు. ఒకటి రెండోది ఏబిఎన్ లో విష్ణువర్ధన్ రెడ్డి సంఘటన చెప్పారు. ఎస్, దాన్ని మేము అందరం ఖండించాము. దాన్ని మేము ఏబిఎన్ లో చాలా రోజులు మేము చర్చలకు కూడా వెళ్ళలేదు. మీరు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ కంటగట్టి లేదా మీడియా కంటగట్టడం సమంజసం అని అనుకోవడం లేదా? ఆ సంఘటన అందరూ ఖండించారు. మేము కొన్ని రోజులు ఏబిఎన్ బాయ్కాట్ చేయడం కూడా జరిగింది, చర్చలకు పోకుండా. తర్వాత మాట్లాడుకున్నారు, కొన్ని విషయాల్లో వ్యూస్ ఎక్స్చేంజ్ చేసిన తర్వాత వెళ్తున్నారు. ఒకటి. రెండోది, మీరు సత్యకుమార్ గారు వాళ్లే రాస్తారు, సత్యకుమార్ గారు పేరు రాస్తారంటే చాలా నిరాధారమైన ఆరోపణ చేస్తున్నారు. సత్యకుమార్ గారే స్వయంగా ఆర్టికల్స్ రాస్తారు, నాకు తెలుసు, నా సమక్షంలోనే ఆర్టికల్ కి ప్రిపేర్ అయిన అనేక సందర్భాలు ఉన్నాయారు. మీటింగ్ కార్యక్రమంలో ఉన్నప్పుడు నేను ఆర్టికల్ తయారు చేయాలని వెళ్ళి వారు ల్యాప్టాప్ తీసుకొని ఆర్టికల్ తయారు చేసే సంఘటనలోనే నేను స్వయంగా దానికి సాక్షి. నేను నిరాధారమైన ఆరోపణలు లేదా వ్యక్తుల్లో అవమానం చేసే విధంగా దయచేసి మాట్లాడొద్దు. మీరు రాజకీయంగా ఏమైనా ఆరోపణలు చేయండి. నేను ఒక నిమిషం, వెంకటరెడ్డి గారు, సత్యకుమార్ గారు మేము అడగకుండానే మద్దతు ఇచ్చారన్నప్పుడు కేంద్ర పార్టీ ఏం మాట్లాడిందో మీకు తెలుసు కదా, కేంద్ర మంత్రి ఏం మాట్లాడారో మీకు తెలుసు కదా, సత్యకుమార్ గారు చెప్పిన దాన్ని విభేదించారు కదా. కాబట్టి కొన్ని విషయాలు పబ్లిక్ డొమైన్ లో ఉన్నప్పుడు దాని ప్రకారం మనం పోవాలి తప్ప మన దగ్గర నిరాధారం సమాచారం లేకుండా నిరాధారంగా మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు. ఒకటి, జనసేన టీడీపీతో పోతుందని ఎవరు చెప్పారండి మీకు? ఎవరైనా మాట్లాడవచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు, దానికి అధికారికంగా జనసేన చెప్పేదాన్ని మేము టీడీపీతో పోతున్నాం. జనసేన బీజేపీ పొత్తు కొనసాగుతుంది. ఆయన కొన్ని రాజకీయమైన వ్యాఖ్యలు చేశారు, నా దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయన్నారు, పబ్లిక్ డొమైన్ లో మాట్లాడారు, దాని మీద రకరకాలుగా వ్యాఖ్యలు చేశారు. నేను స్పష్టంగా చెప్పగలను, జనసేన బీజేపీ మేము పొత్తులో ఉన్నాము, ఇప్పటి వరకు పొత్తు కొనసాగుతుంది, భవిష్యత్తులో కొనసాగుతుంది. జనసేన ప్రతినిధులు అనేక సార్లు ఏమండి ఇక్కడ లైవ్ లో 1+4 ఉన్నారు. ఆ సాయి గారితో సహా మేము నలుగురు అనలిస్ట్ ఇక్కడ 1+4 సాయి గారు పార్టీ కాదు, అది సత్య గారు పార్టీ కాదు, ముందు రాలేదు కదా చెప్పండి. కొత్తగా రాజ్యసభలో ఈ మధ్యన ఖాళీగా ఉన్నట్టుంది మీ దగ్గర. నేను ఇందాకనే చెప్పాను, కేంద్ర పార్టీ పొత్తుల విషయం కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, వాళ్ళు ఏమి చెప్తారు దానికి రాష్ట్ర పార్టీ కొనసాగుతుంది, రాష్ట్ర పార్టీ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. వాట్ ఈస్ ద బెటర్ ఆల్టర్నేటివ్ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడాలి, దట్ ఈస్ మా ప్రాధాన్యత, రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలకు ఉందా? వైసీపీ టీడీపీ రెండు ఉంటాయా లేకపోతే ఎంఐఎం కూడా ఏమైనా ఉంటుందా? ఎక్కడ సార్ ఎంఐఎం? ఆంధ్రాలో దాని మీద నేను ఏం వ్యాఖ్య చేయగలను. రైట్.
రైట్ ఒక్కటి ఆంజనేయ చౌదరి గారు ఒక్క మాట చెప్పండి, సారీ శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క మాట చెప్పండి, ఈ వేళ ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ డైరెక్ట్ గా పొత్తుల కోసం ప్రిపేర్ అవుతుందా, పొత్తులు లేకుండా ఒంటరిగా వెళ్ళడానికి ప్రిపేర్ అవుతుందా, బీజేపీతో కలిస్తే ప్రయోజనమా కలవకుండా ఉంటే ప్రయోజనమా? సార్ ఇక్కడ మేము చాలా క్లియర్ గా ఉన్నాం.